ఈ బుల్టెన్ ని మీకు సమర్పిస్తున్న వారు టెక్నో ట్రెండ్స్ స్మార్ట్ సొల్యూషన్స్. టీవీ 15 న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ఇక వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. దొంగతనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని 12 గంటల లోపే పట్టుకున్న జగ్గయ్యపేట పోలీసులు. విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజశ్యామల యాగం. పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి గారిని కలిసిన టీడీటీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కనీస సౌకర్యం లేక నరకయాతన పడుతున్న విద్యార్థులు. పోలవరం మండలం పశువులంకల్లో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. ఘర్షణలో రౌడీ షీటర్లు వీరంగం. పోలీసులు రంగప్రవేశం. గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం పిరంగిపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. హైదరాబాద్ నేతలతో వైఎస్ శర్మిల భేటీ. వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో చింతలపాడు గ్రామంలో రేషన్ డోర్ డెలివరీ వాహనదారులు గ్రామ వాలంటీర్లు సరుకెప్పుడు పంపిణీ చేస్తున్నారో తమకు ముందస్తు తెలియకపోవడంతో కూలీ పనులు చేసుకునే వాళ్లు మా వద్ద డబ్బులు లేవని కార్డుదారులను అడిగినందుకు నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్న వాలంటీర్. ఉక్కును బీజేపీ ప్రభుత్వం ఫోస్కో కంపెనీకి కారు చౌకగా అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐవైఎఫ్ ఏఐఎస్ఏ జిల్లా ఉద్యమ నిర్మాణ బాధ్యులు బుగత అశోక్ నాయకత్వంలో అఖిల భారత యువజన సమైక్య అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐటీయూసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. టీ జీవన్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఉద్యమంతో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది బలిదానాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడున్న 52 మంది కమ్యూనిస్టు నాయకులు రాజీనామాలు సమరశీర పోరాటాల వలన విశాఖ నగరంలో ఉక్కు పరిశ్రమ సమ ఏర్పాటైందన్నారు. లాభాల బాటలో నడుస్తూ వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ అనేక లక్షలాది మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీవనోపాధి కల్పిస్తున్న ఉక్కు పరిశ్రమ, 20 లక్షల కోట్ల రూపాయలతో టర్నోవర్ నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ బీజేపీ ప్రభుత్వం ఫోస్కో కంపెనీకి గుజరాతీ కార్పొరేటర్లకు అధికారు చౌకగా కట్టబెట్టడాన్ని విద్యార్థి యువజన కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. విశాఖలో సీఎం గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశంలో ఉక్కు పరిశ్రమపై ప్రతిపక్ష నాయకులు విన్నవించిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిశ్రమకు 7,000 ఎకరాల భూమి ఉంది, అది అమ్మితే నష్టాల్లో ఉన్న పరిశ్రమను కాపాడుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. ఈ రోజు ఉన్న 7,000 ఎకరాలు అమ్మితే తర్వాత ఏవి అమ్ముతారని నిలదీశారు. మొత్తంగా ఉన్న అధికార ప్రతిపక్ష విపక్షాల ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం నిర్వహించాలని డిమాండ్ చేశారు. 32 మంది బలదానాలతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెల్ల వంచి విశాఖపట్నం ఉక్కు సాధించుకుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తేలాగా ప్రైవేట్ గారిని చేస్తున్నాను. చాలా దురదృష్టకరం. మీకు చేతనైతే విశాఖ ఉక్కుకి సొంత గనులు ఇవ్వండి, లాభాల బాటలో తీసుకొని రండి, కానీ ప్రైవేట్ గారిన చేసినట్టయితే మాత్రం వామపక్షాలుగా ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు విశాఖ ఉక్కు మీద సుమారు 100,000 మంది బతుకుతున్నారు. అలాంటి బతుకు రోడ్డు మీద పడినట్టయితే ఏదైతే ఆ రోజులో పోరాటం జరిగిందో అంతకు మించి పోరాటం చేస్తాం. మీకు చేతనైతే గనులు కేటాయించండి, అంతేగాని ప్రైవేట్ గారిని చేసినట్టయితే మాత్రం పెద్ద సంఘాలు అందరూ కూడా రోడ్డెక్కి పెద్ద ఉత్తున ఉద్యమాలు చేస్తాం. టాటా కంపెనీ వాళ్ళకి సుమారు 70,000 కోట్లు అప్పులు ఉన్నాయి. అలాగని చెప్పి టాటా కంపెనీ వాళ్ళు ఏం చేశారా? వాళ్ళు జోలికి వెళ్ళారా? ఎస్ఆర్ కంపెనీ వాడికి 22,000 కోట్లు అప్పులు ఉన్నాయి, అంతేగాని వాళ్ళు జోలికి వెళ్ళలేకపోయారు. కేవలం 25,000 కోట్లు అప్పులు ఉన్నాయి. దీన్ని మీ ప్రైవేట్ గారిని చేసేస్తున్నాం. ఇది
నాలుగవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో గుట్టూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చిన వారికి స్కానింగ్ చేస్తున్న ఆశా వర్కర్లు నాలుగవ విడత నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అగ్రిపల్లి మండలం చిన్న అగ్రిపల్లి పోలింగ్ కేంద్రానికి రాజ్యాంగం ద్వారా కల్పించబడిన తన ఓటు హక్కును నడవలేని స్థితిలో ఉన్న ఓ మహిళ వినియోగించుకోవడానికి రాగా స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ఆమెను చూసి చేయుతనిచ్చి చేపట్టి నడిపించి తన యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు మున్సిపల్ ఎన్నికలను అందరి సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి రాబోవు పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని ఈ రోజు వార్డు సంరక్షణ కార్యదర్శులతో బందరు డీఎస్పీ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం మరియు చిలకల్పూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గల జీఎస్కే వారితో మీటింగ్ ఏర్పాటు చేసి రాబోవు మున్సిపల్ ఎన్నికల గురించి వారి విధుల గురించి తెలియజేయడం జరిగింది ఈ సమావేశంలో చిలకల్పూడి సీఐ అంకబాబు గారు ఎస్ఏలు మహిళా సంరక్షణ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ శర్మిల తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే నల్గొండ జిల్లా నేతలతో సమావేశం జరిగిన సంగతి తెలిసిందే తాజాగా శనివారం ఆమె హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన నేతలతో శర్మిల ముచ్చటించారు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారా అని ఆరా తీశారు స్థానిక సమస్యలపై నేతలతో చర్చించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల అమలు విధానంపై అడిగి తెలుసుకున్నారు తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నది తన ఆకాంక్ష అని శర్మిల పేర్కొన్నారు అలాగే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి హైదరాబాద్ రంగారెడ్డి నేతలు ఆమెకు వివరించారు తెలంగాణలో ఇంకా ఆయనకు అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు కాగా గత గురువారం ఆమె ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే త్వరలోనే అన్ని జిల్లాల నేతలతో సమావేశమవుతానని శర్మిల ఇదివరకే ప్రకటించారు తిరువూరు మండలం లక్ష్మీపురం పోలింగ్ కేంద్రం వద్ద కనీసం నిలవడానికి కూడా శరీరం సహకరించిన స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రానికి రాగా ఆ పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న తిరువూరు ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు ఆ వృద్ధురాలని కుర్చీ సహాయంతో పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న పిదప ఆటోను ఏర్పాటు చేసి ఆమె కుటుంబ సభ్యులతో సహా క్షేమంగా ఇంటికి చేర్చారు తూర్పుగోదావరి జిల్లా మదరపూడి విమానాశ్రయం చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఘనంగా పూలమాలలతో స్వాగతం పలికిన అభిమానులు అనంతరం రోడ్డు మార్గన అభిమానులకు అభివాదం చేస్తూ ఏజెన్సీలో ఆచార్య షూటింగ్కు ర్యాలీగా బయలుదేరిన చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్పష్టంగా కనిపిస్తుందని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు డీజీపీ పెందుర్తి మండలం సరిపల్లి పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఉదయం 11 లోపు గణనీయంగా పెరగడం వృద్ధులు వికలాంగులు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి రావడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు ఆయనతో పాటు విశాఖ డీఐజీ కాంతారావు నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సింహ డీసీపీ ఐశ్వర్యం రస్తంగి వేస్ట్ ఏసీపీ శ్రీపాద్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఎలక్షన్స్ గ్రామ పంచాయత్ ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నారు ఈ ఓటర్ టర్నౌట్ కూడా చాలా మంచి పర్సంటేజ్ కనబడుతుంది ఆల్రెడీ 10:30 వరకు 52% ఏదో అన్నారు ఇప్పుడు ఇంకా 60% ఏదో ఆయన అని అంటున్నారు మేము కూడా ఆశిస్తున్నాము ఇంకా రిమైనింగ్ పీరియడ్లో కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది అని చూసేటప్పుడు పోలీస్ శాఖలు కూడా చాలా మంచిగా డీటెయిల్డ్ ప్లాన్ చేశారు ఈ డిప్లాయ్మెంట్ది బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేశారు సో దెర్ఫోర్ ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని ఈ కార్యక్రమం ఇప్పుడు వరకు జరుగుతున్నారు సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఇట్ విల్ గో ఆన్ వెరీ పీస్ఫుల్లీ సార్ అధికార పార్టీ వారు అక్కడ బెదిరిస్తారని తెలుసు సార్ ఓటర్లు ఏంటి అధికార పార్టీ వారు అది బెదిరిస్తున్నారని తెలుసు సార్ అట్లా బెదిరిస్తున్నారంటే స్పెసిఫిక్గా చెప్పాలి ఎక్కడైనా బెదిరిస్తున్నారంటే మన వాళ్ళు పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ కాకపోతే మాకు చెప్పండి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఫిరంగిపురం గ్రామ పంచాయతీ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
శ్రీకాకుళం నాలుగవ దశలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మీడియాతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ అమిత్ భర్దార్ గారు, 30 ముందుగా చాలా మంది ప్లేసెస్లో ప్రజలు వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్ని ఎక్సర్సైజ్ కోసం ఈక్వాస్ నంబర్స్లో వాళ్ళు అపియర్ అయ్యారు. ఇప్పుడు కూడా కొన్ని పోలింగ్ లొకేషన్స్లో ఈక్వ నంబర్లో ప్రజలు వాళ్ళ ఓటింగ్ రైట్స్ని ఎక్సర్సైజ్ కోసం మనకి క్లియర్గా విజిబుల్గా కనపడుతుంది. ఫీల్డ్లో కూడా అటువంటి ఏమైనా ఇన్సిడెంట్ కానీ జరగడానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఇన్సిడెంట్ రిపోర్టింగ్ కానీ జరగలేదు ఇప్పటి వరకు. జిల్లాలో ఒక మంచి ఎన్వైరన్మెంట్, దీంట్లో స్పెషల్గా గ్రామీణ అంటే మన రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళ పబ్లిక్ ఈక్వ నెంబర్లో వస్తే స్పెషల్గా మార్నింగ్ టైంలో ఇట్ షోస్ మన డెమోక్రసీ చాలా మెచ్యూర్గా ఫంక్షన్ అవుతుంది. స్పెషలీ ఉమెన్ ఒక వితౌట్ ఫియర్గా వితౌట్ ఏమైనా అదర్ కారణం కోసం వాళ్ళు రాలేదు, అప్పుడు ఏమైనా పాసిబిలిటీస్లో గతంలో ఏమైనా చెప్తున్నారు కొంతమంది, బట్ ఇప్పుడు మనకి ఉదయం ఫోటోగ్రాఫ్స్ కానీ మన ఫీల్డ్ రిపోర్ట్స్ని చూస్తే ఇట్ క్లియర్గా మనకి డెమోక్రటిక్లీ రూరల్ ఏరియాస్లో డెమోక్రసీ ఇప్పుడు థ్రైవ్ అవుతుంది. ట్రెండ్స్ ఎలా పోతుంది, అది మన డే ఎలా ప్రోగ్రెస్ అవుతుంది దీనిపైన మనకి తెలిసిపోతుంది. సో జిల్లాలో ఈ ప్రతి హైపర్ సెన్సిటివ్ అండ్ పోలింగ్ లొకేషన్స్లో సీసీటీవీ కెమెరాస్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఆల్ 9 మండల్స్లో అన్ని పోలింగ్ లొకేషన్స్ని మనకి చూస్తే పోలీస్ ప్రెజెన్స్ కూడా ఎక్కువగా ఉంది. ప్రతి ఏరియాలో రూట్ మొబైల్స్ కానీ, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ, అదేవిధంగా స్టాటిక్ డిప్లాయ్మెంట్ కూడా ఎక్కువ నంబర్స్లో పెట్టడం జరిగింది. టోటల్ సుమారు నియర్లీ 1500 పోలీస్ పర్సనల్స్ ఆల్రెడీ డిప్లాయ్డ్. ఐ పోలవరం మండలం పశువుల రంగలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. ఘర్షణలో రౌడీ సీటర్లు వీరంగం చేశారు, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విజయనగరం జిల్లా బొండపల్లి పోలింగ్ కేంద్రం వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ మండలంలోని పెద్దవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు బాగోలేక విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. పాఠశాలల గదులలో కిటికీలు తలుపులు సరిగ్గా లేకపోవడం, తరగతి గదుల్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడం, కూర్చునేందుకు బెంచ్లు లేక నేలపైన కూర్చోవలసి వస్తుందని, పైకప్పు రేకులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, చుట్టూ ప్రహరీ గోడ లేక విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో కాలకృత్యాలకు తీర్చుకోవడానికి బాత్రూమ్స్ కూడా లేవని విద్యార్థులు వాపోతున్నారు. దీంతో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వివరణ కోరగా విద్యార్థి చెబుతుంది వాస్తవమేనని, ప్రతి చిన్న స్కూల్ కూడా నాడు నేడు ప్రోగ్రాంలో అన్ని స్కూళ్లు బాగు చేస్తున్నారు కానీ పెద్దవలస ఉన్నత పాఠశాల అధికారులు పట్టించుకోవడం లేదని తెలియపరిచారు. కావున అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాల యొక్క విద్యపై పూర్తి దృష్టి పెట్టి పాఠశాల మెరుగుపరిచి విద్యార్థుల భవిష్యత్తు చక్కదిద్దాలని కోరారు. విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజశ్యామల యాగం సందర్భంగా పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూప నరేంద్ర సరస్వతి గారిని కలిసిన టీడీటీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు
దొంగతనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని 12 గంటల్లోపే పట్టుకున్న జగ్గయ్యపేట పోలీసులు గత రాత్రి మార్వడి సందు జగ్గయ్యపేట నందు రామకృష్ణ జనరల్ స్టోర్స్, కొంకిమల్ల రాధా ఫ్యాన్సీ షాప్, శ్రీసాయి గణేష్ డ్రై ఫ్రూట్ షాప్, దీపికా కిరాణా షాపుల షట్టర్ తాళాలను పగలగొట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నించిన నేరస్తుడు. రాత్రి విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన జగ్గయ్యపేట ఎస్ఐ చిన్నబాబు 12 గంటల సమయంలోపే నేరస్తుని పట్టుకున్న జగ్గయ్యపేట ఎస్ఐ చిన్నబాబు మరియు వారి సిబ్బంది. ఎన్నో త్యాగాల ఫలమే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టగా ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభించింది. అనంతరం ప్లాంట్ ఎదురుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న భావోద్వేగ నినాదాలతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఫోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే విశాఖలో తప్ప మరో చోట ఎక్కడైనా పెట్టుకోవాలని చెప్పారు. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం సొంత గనులు లేకపోవడమే. స్టీల్ ప్లాంట్కున్న రుణభారం 25,000 కోట్లు. రుణభారాన్ని ఈక్విటీలోకి మారిస్తే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది. ఇదే విషయానికి ప్రధానికి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. ఉత్పత్తి స్థిరీకరణ చాలా అవసరమని, ఉత్పత్తి ఆగితే నష్టాలు మరింత పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పత్తి ఆగకూడదు, స్టీల్ ప్లాంట్లో ఉన్న పై అధికారులు మన రాష్ట్రం వారు కాదు, వాళ్లే కేంద్రాన్ని తప్పుదారి పట్టేస్తున్నారు, చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రధానిని కలవాలి, ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు ప్రధానికి లేఖ రాయలేదు, కార్మిక సంఘాలకు పూర్తి భరోసా ఉంటాం, స్టీల్ ప్లాంట్కు సొంత గనుల కోసం పోరాడతాం, ప్రైవేటీకరణ వద్దని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఓగులాపురం బళ్ళారి దగ్గర కొన్ని మైన్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మైన్స్ అన్ని కూడా కోర్టు లిటిగేషన్లో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మైన్స్ని ఇచ్చినా కూడా అవి లో గ్రేడ్ మైన్స్ కాబట్టి వాటి వల్ల ప్రయోజనకరంగా ఉండదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పారు. కావాలంటే ఇచ్చేదానికి సిద్ధమే, కానీ అది పరిష్కారం కాదు అన్నటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. వారు కూడా అంగీకరించడం జరిగింది. మైన్స్ అక్వైర్ చేసేదానికి ఈ యొక్క ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ నుంచి 1,500 కోట్ల రూపాయల్ని ఒరిస్సా ప్రభుత్వానికి, ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు ఒక్క టన్ను కూడా ఆ మైన్స్ లో నుంచి రాలేదు, మైన్స్ అలాట్ కాలేదు. నష్టాలకు కారణం క్యాప్టివ్ మైన్స్ రాకపోవడం, లేకపోవడం. మనం ఎక్స్పాన్షన్ కోసంగా మొదట్లో 3 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించినటువంటి ఈ విశాఖ ఉక్కుని 1990లో ఉత్పత్తి ప్రారంభించారు. ఆ తరువాత 7.3 మిలియన్ టన్నులకి ఉత్పత్తి సామర్థ్యం పెంచడం జరిగింది. ఈ క్రమంలో కొంత అడిషనల్ గా బారోయల్స్ చేయడం జరిగింది. ఈరోజు దీనికి ఉన్నటువంటి రుణభారం 20,000 కోట్ల రూపాయలు. దాని మీద మనం సంవత్సరానికి ఇంచుమించుగా 14% చొప్పున మనం 2,800 కోట్ల రూపాయల్ని వడ్డీగా మనం కట్టడం జరుగుతూ ఉంది. నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఉద్యోగులు, రాజకీయ పక్షాలు అందరూ కూడా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ప్రైవేటీకరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు అన్నటువంటిది ఎవరో పారిశ్రామికవేత్త వచ్చి ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి ఈ విశాఖపట్నం ఉక్కుని మనం వదులుకునేదానికి సిద్ధంగా లేము అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలను స్పష్టంగా చెప్పారు. పోస్కో కంపెనీ ప్రతినిధులను కలిసినప్పటికీ వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మీరు విశాఖకు రాకండి, మీరు కావాలనంటే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోండి, లేకుంటే కృష్ణాపట్నంలో నేను ల్యాండ్ అలాట్ చేస్తాను, మీరు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది.
పోస్కో కంపెనీ ఇక్కడికి వచ్చి దీన్ని అక్వైర్ చేసేదానికి ఎంత మాత్రం మనం ఒప్పుకోవట్లేదు. ఈ విషయం చాలా స్పష్టంగా కార్మిక సంఘాల నాయకులు కూడా చెప్పడం జరిగింది. మరిన్ని కార్మిక సంఘాల నాయకులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ యొక్క ఆర్ఐఎన్ఎల్ విశాఖ ఉక్కుకి నష్టాలు రావడానికి కారణాలు రెండు. మొట్టమొదటిది ఇక్కడ క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. క్యాప్టివ్ మైన్స్ గురించి సంఘాల నాయకులు అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రకాశం జిల్లాలో కొన్ని లో గ్రేడ్ మైన్స్ ఉన్నాయి, అదేవిధంగా కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఓబులాపురం బళ్ళారి దగ్గర కొన్ని మైన్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు పరిధిలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సెరగడం చిన్న అప్పలనాయుడు తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం దగ్గువానిపాలెంలో స్థానిక ఆలయాల నందు ప్రత్యేక పూజలు కార్యక్రమాలతో తన ప్రచారాన్ని ఆరంభించిన ఆయన పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల స్థానిక మహిళలు చిన్న అప్పలనాయుడికి మంగళహారతులతో స్వాగతం పలికి పూలమాలతో ముంచెత్తారు. దీనిలో భాగంగా పలుచోట్ల జరిగిన బహిరంగ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతానికి గతంలో తాను కార్పొరేటర్గా చేసిన అభివృద్ధి చూసి తనకు ఓటు వేయాలని ప్రార్థించారు. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సంక్షేమ ఇతర అభివృద్ధి పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే స్థానికంగా వైసీపీ అభ్యర్థులను బలపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు లెక్కల రమేష్, గొర్ల రామానాయుడు, వేగిశ్రీను, మాకిరెడ్డి అప్పలనాయుడు, అప్పారావు, గౌరీష్ అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి రేపు ఎలక్షన్ రేపు 10వ తారీఖున మనకి పోలింగ్ జరుగుతుంది. మరి ఆ రోజు మనందరమే వేనగుర్తి ఓటేసి మన కాలనీ నుంచి భారీ మెజార్టీ అప్పలనాయుడు గారికి ఇప్పించి మంచి మెజార్టీ ఇప్పించి మీ దగ్గరకు వచ్చి ఒకసారి కలవాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రతిభ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల్లో కరోనా కష్టకాల టైంలో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఒక పక్క డాక్టర్ సంఘాలకి ఒక పథకాలు చెప్పి అందులో పథకాలు ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, బీజేపీ చూడలేదు, తెలుగుదేశం చూడలేదు, కుటుంబానికి కూడా ప్రభుత్వ పథకాలు అదే విధంగా రూపకల్పన చేసి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆఫీసుల చుట్టూ ప్రజలంతా తెలుపుకూడదు, ప్రజల దగ్గరికే మన ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపించే విధంగా రోజులు జరిపే ప్రసవాల్లో అక్కడ తిండి లేక టిఫిన్ లేక మొహం తిరుగుబడిపోయేటువంటి పరిస్థితి 6 గంటలుగా వచ్చి తలుపు కొట్టి మనం చర్చించేటటువంటి కార్యక్రమం. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం అన్ని ప్రాంతాల్లో ఉత్సాహంగా సాగింది. తెల్లవారుజాము నుంచి పోలింగ్కై అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ తొలుత మందకొడిగా సాగిన పోలింగ్ సుమారు 9 గంటలకు అన్ని ప్రాంతాల్లో ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం లింగ వయోభేదం లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని చోట్ల వృద్ధులు, దివ్యాంగులు వాలంటీర్ల సాయంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా పెందుర్తి మండలంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పలు పోలింగ్ స్టేషన్లను ఏపీ డీసీపీ గౌతమ్ సవాంగ్ విస్తృతంగా పర్యటించి స్వయంగా పోలింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో డీసీపీ మాట్లాడుతూ చెదురుముదురు సంఘటనలు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా సాగుతుందని తెలిపారు. ఓటు హక్కు వినియోగంలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడాన్ని అభినందించారు. ఇప్పుడు ఇంకా 60% ఏదో అయినా అని అంటున్నాను. మేము కూడా ఆశిస్తున్నాము ఇంకా రిమైనింగ్ పీరియడ్లో కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది. చూసినప్పుడు పోలీస్ శాఖలు కూడా చాలా మంచిగా డీటెయిల్డ్ ప్లాన్ చేశారు. ఈ డిప్లాయ్మెంట్ది బందోబస్తు ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేశారు. సో దెర్ఫోర్ ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని ఈ కార్యక్రమం వరకు జరుగుతున్నారు.
సో ఐమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఇట్ విల్ గో ఆన్ వెరీ పీస్ఫుల్ సార్ అధికార పార్టీ వారు అధికార పార్టీ వారు ఎగ్జాజిరేటెడ్ లాగా అనిపిస్తుంది. వెరిఫై చేసేటప్పుడు చెప్పినలాగా కాదు, అది చిన్న విషయం కావచ్చు, కొద్దిగా బాధపడి కంగారపడి కంప్లైంట్ చేయడం. బట్ నెవర్దలెస్ ఇలాంటి కంప్లైంట్ ఏదో మాటలు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవడం అని అది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అలా కూడా అవుతున్నారు, చాలా అప్రమత్తం చూసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దొంగతనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని 12 గంటల్లోపే పట్టుకున్న జగ్గయ్యపేట పోలీసులు. విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజశ్యామల యాగం. పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూప నదేంద్ర సరస్వతి గారిని కలిసిన టీడీటీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కనీస సౌకర్యం లేక నరకయాతన పడుతున్న విద్యార్థులు. పోలవరం మండలం పశువులంకల్లో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. ఘర్షణలో రౌడీ షీటర్లు వీరంగం, పోలీసులు రంగప్రవేశం. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఫిరంగిపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. హైదరాబాద్ నేతలతో వైఎస్ షర్మిల భేటీ. వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.